అయితే ఇక్కడ ఒకటి గమనించండి అందరూ కూడా, మనం ఒక ఇంటికి సంబంధించిన మార్పులు ఇచ్చేసాం, ఎప్పుడైతే ఆ ఇంటిలో ఆ క్షణం నుంచి ఉంటారో 100% వాళ్ళకి రిజల్ట్ రావాలి. కానీ వాళ్ళ జాతకంలో అసలు ఆ ఫలాలు పొందనటువంటి జాతకం ఉంటే గనక వీళ్ళను వాళ్ళ పిల్లల రూపంలోనో లేకపోతే ఇంకెవరన్నా రూపంలోనో లేకపోతే అమెరికా ట్రిప్ అనో లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్ళి మళ్ళీ దోషం ఉండే అట్లాంటి దోషం ఉండే ఇంటి లోపల ఉండి ఈ ఫలాలను అనుభవించకుండా చేస్తుంది. ఖచ్చితంగా సార్, దానికి కూడా మనకి గత 3 రోజుల నుంచి ఒక ప్రత్యక్షమైనటువంటి అనుభవాన్ని కూడా మనం చవి చూసాం సార్. ఇక్కడ శ్రీకాకుళం, దాని మార్పు జరిగిన మరుక్షణం నుండి వాళ్ళకి ఆ ఫలితాలు కనబడడం ప్రత్యక్షంగా చూస్తున్నాం. 100% నిన్న మొదలు నిన్న మార్పు వస్తే నిన్న సాయంత్రానికే, నిన్న ఉదయం మారిస్తే నిన్న సాయంత్రానికే ఫలితం. ఎక్కడ వరకు, ఎందుకు ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నటువంటి సమయంలో నిన్న మార్నింగ్ ఒక మార్పు అనేది జరిగింది సార్. ఒక ప్లేస్ లో మనం మొన్న సాయంత్రం కరెక్ట్ గా 4 గంటలకు రీచ్ అయ్యాం. ఆయన చెప్పడము, ఆయన రాత్రి వర్క్ స్టార్ట్ చేసి నిన్న సాయంత్రం దాకా క్లోజ్ కూడా చేసేయడము, ఇప్పుడు రిజల్ట్ ఏంటిది? నిన్న సాయంత్రం అది క్లోజ్ చేసిన మరుక్షణమే కొన్ని ఫోన్ కాల్స్ రావడం, కొన్ని కన్ఫర్మేషన్స్ అయిపోవడం జరిగింది సార్. ఎన్నో రోజుల నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నవన్నీ సాల్వ్. అవును సార్, ఇది ఎన్ని సంవత్సరాల వాస్తులో అనుభవం ఉన్నప్పటికీ లేదా జ్యోతిష శాస్త్రంలో అనుభవం ఉన్నప్పటికీ మన ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు జరిగినప్పుడు ఆ అనుభూతి వేరు సార్. అద్భుతంగా ఉంటుంది. 100% ఈ 3 రోజుల నుంచి మీతో నేను చేస్తున్న జర్నీలో ఎన్నో అనుభవాలు, మంచి మంచి అనుభూతులు కూడా. ఎందుకంటే ఒక ప్లేస్లో ఉన్నటువంటి ఆ ఎనర్జీని చేంజ్ చేసినప్పుడు అది ఇమ్మీడియట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నిమిషాల్లో ఫలితం ఇస్తుందా అంటే ప్రత్యక్షంగా చూడగలుగుతూ ఉన్నాం ఈ 3 రోజులు. 24 అవర్స్లో అయితే మీకు ఒకటైతే కనిపించేస్తుంది. ఖచ్చితంగా కనిపించింది. 100% దీనికి నిజంగా దీనికి ఆ వాస్తు అనేది ఉందా, అసలు అది పనిచేస్తుందా, ఏ నేను అదే నైరుతిలోనే డోర్ పెడతాను లేకపోతే ఎగ్జాక్ట్గా ఈశాన్య నుంచే నడుస్తాను లేకపోతే అదే ఈశాన్యంలో ఒక వెహికల్ తీసుకెళ్ళి పార్కింగ్ చేసేస్తాను అనేటటువంటి, అంటే కొంతమంది హేతువాదంగా వాదించే వాళ్ళకి మనం క్లియర్గా చెప్పవచ్చు ఆ ఫలితాలను ఎలా పొందుకోవచ్చు అనేది. ఇది ఏంటంటే వాస్తు అంటే మా యొక్క, నేను ఈ 3 రోజులు మీతో ప్రయాణం చేసి గ్రహించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వాస్తు అంటే గాలి వెలుతురు ధారాళంగా రావడానికి ఉపయోగించేటటువంటి ఒక శాస్త్రంతో పాటు ఎనర్జీస్ని, ఏ ఎనర్జీని ఎక్కడ ఉపయోగించాలి, ప్లేస్మెంట్ చేయాలి అనేటటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి శాస్త్రం అని నమ్మక తప్పదు సార్. అయితే ఒక పాయింట్, ప్రతి ఒక్కరు వాస్తు 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 అని మాట్లాడతారు. ఎస్, వాస్తే ఒరిజినల్ కాదు. ఎస్, అందరూ ఏంటంటే దానికి ఒక పేరు పెట్టేసేసి అసలు వాస్తు లేదు, గీస్తు లేదు అని నాటకాలు ఆడుతూ ఉంటారు. వాస్తు లేదు, వాస్తు అనే పేరు మనం పెట్టుకున్నది. ఎస్, ఇది వదిలేసేయండి, వాస్తు అనేది పక్కకు పడేసేద్దాం. ఎస్, అయితే ఇక్కడ స్పెషల్గా బిల్డింగ్ ఆర్కిటెక్చర్ అనేది ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ, బిల్డింగ్ ఆర్కిటెక్చర్, టెంపుల్ ఆర్కిటెక్చర్, స్థాపత్య వేద, స్థాపత్య వేదం, ప్రణవ వేదంలో నుంచి వచ్చిన ఒక బిల్డింగ్ ఆర్కిటెక్చర్ కి సంబంధించి డాక్టర్ వి గణపతి స్థపతి గారు తన బుక్ లో రాశారు. ఆయన అసలు బిల్డింగ్ ఎట్లా డిజైన్ చేయాలి, ఒక బిల్డింగ్ యొక్క పొడవు ఎంత, వెడల్పు ఎంత తీసుకోవాలి, ఏ రేషియోలో తీసుకుంటే ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి, ఒక బిల్డింగ్ కి హైట్ ఎంత తీసుకోవాలి, విడ్త్ ఎంత తీసుకోవాలి, డెప్త్ ఎంత తీసుకోవాలి, అయితే లోపలి కొలతలు ఎలా రావాలి, ఒక డోర్ కొలతలు ఎలా రావాలి, ప్రాపర్ అలైన్మెంట్స్ ఎట్లా రావాలి, ఈ సీక్రెట్స్ అన్ని కూడా ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఒక 10,000 మంది ఉంటే ఒక 5 మందికో 10 మందికో మాత్రమే తెలుసు ఈ సీక్రెట్స్. ఎవరికి తెలియదు, మిగతా వాళ్ళందరూ ఒక పుస్తకం తీసుకొని జస్ట్ మాకు వాస్తు వస్తుంది. ఏమో ఖచ్చితంగా సార్, మీతో నేను ఈ విషయంలో మీతో ఏకీభవించి తీరాల్సిందే. కారణం ఏమిటి అంటే నిన్న మనం విజిట్ చేసినటువంటి ఒక హౌస్లో అక్కడ కండిషన్, అక్కడ నేచర్ని బట్టి అప్లై చేశారు మీరు. మరొక హౌస్కి వెళ్ళినప్పుడు అక్కడ కండిషన్ చేంజ్ అయిపోయింది. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్ యొక్క గుణగణాలను బట్టి, స్థితిగతులను బట్టి మీరు కండిషన్స్ అప్లై చేస్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి ఏమిటి అంటే వాస్తు అంటే ఈశాన్యంలోనే ద్వారాలు పెట్టాలి లేదా మధ్యలోనే ద్వారాలు పెట్టాలి లేదా పల, అంటే ప్రతి ఇంటికి అదే రూల్ అప్లై అవుతుంది అనేది ఖచ్చితంగా లేదు అనేది పరిపూర్ణమైన అవగాహన అయితే వచ్చింది సార్ మాకు. ఇంటిని బట్టి డిసైడ్ చేస్తాం, అది ఇంటిని బట్టి, కండిషన్స్ ని బట్టి, పొడవు విడల్పులను బట్టి. మళ్ళీ అసలు ఈ ప్రాసెస్ లోనే మనం నిన్న మొన్నట్లో ఎన్నో 200 సంవత్సరాల క్రితం స్ట్రక్చర్స్,
నేను చెప్పిన ప్రతి రూల్ మీకు అనిపిస్తుంది అక్కడ ప్రతిది వన్ అంటే అది ఏ ఊరు పేరు ఊరు పేరు చెప్పండి పోతునే పోతిన మల్లయ్య పాలెం పోతిన మల్లయ్య పాలెం పిఎం పాలెం అంటాం సార్ విశాఖపట్నంలో అది మధురవాడ దగ్గర అక్కడన్న ఒక ఆ 200 సంవత్సరాలు కదా జమీందార్ పోతిన మల్లయ్య వారు అంటే ఆయన జమీందారి ఆయన బట్టి ఆ ఏరిక పేరు వచ్చింది సార్ ఆ స్ట్రక్చర్ ఎంత అద్భుతంగా నిర్మించారు అసలు అది ఈ రోజు ఎలా ఉంది అంటే నిన్న మనం మాట్లాడుకున్నాం సార్ బహుశా మీరు పుట్టు మీరు చిన్న పిల్లలు అయి ఉంటారు సార్ అని మనం అనుకుంటాం అది 200 సంవత్సరాల క్రితమే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి రూల్స్ అన్ని అప్పుడు అప్లై చేశారు వాళ్ళ యొక్క జీవితాలు దీప్యమానంగా వెలగడం జరిగింది మరి మళ్ళీ మనం దీన్ని ज्योतिष शास्त्रा अप्लाई चेसिनट्लयिते पुट्टिनटुवंटि वाळ्ळ वंशीकुलु तदनंतरं दानि यॉक्क प्लेसमेंट्स मार्चडं अदे विधंगा आ मध्यलो आ स्ट्रक्चर मध्यलो उन्नटुवंटि ब्रह्मस्थानंलो वाळ्ळु निर्मिंचिनटुवंटि आ स्टेप्स अन्नी मीरु विवरिंचडं कूडा जरिगिंदि सार अंटे एंटंटे ओक वास्तु 100% मनं करेक्ट चेसेसां काबट्टि इंका ए विधमैन इब्बंदि मनकु लेदु अनि बिंदास्गा कूर्चिने परिस्थिति अयिते लेदु वाळ्ळ यॉक्क జన్మ నామ నక్షత్రాలను బట్టి ఏ దశ నడుస్తుంది ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది మాత్రం చాలా ఇది కూడా ఎంతో ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తుంది అనడంలో ఏ విధమైన సందేహం అయితే ఒక పాయింట్ ఇందులో గమనించాను నేను ఒక పాయింట్ ఏందంటే ఇంపార్టెంట్ పాయింట్ ఎవరికైతే నేను కరెక్షన్ ఇవ్వడానికి వెళ్తాను కరెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేసుకోరు ఖచ్చితంగా సార్ చేసుకోలేరు ఆ జాతకం బాలేకపోతే వాళ్ళు చేసుకునే చేసుకోరు ఖచ్చితంగా సార్ అది జరిగి తీరుతుంది ఇంకోటి అబ్జర్వేషన్ ఏందంటే నేను ఒకటి చెప్పొస్తే లేదు మా పంతులు గారు ఇట్లా చెప్పిండు మా లోకల్ వాసన ఇట్లా చెప్పిండు అని చెప్పి మళ్ళా దాన్ని మార్చుకొని మళ్ళా అదే చెడగొట్టుకొని అట్లనే ఉంటారు అలాగే పైసలు ఇంకా అడ్జస్ట్ కాలేదు సార్ ఎందుకో ఇంకొంచెం ఆగి ఆలోచించి చేద్దాం అనుకుంటున్నాం సార్ లేదా మా బిడ్డ పెళ్ళి ఉంది సార్ మా తాత ముత్తాతల నుంచి ఇక్కడ అన్నీ జరిగాయి ఆ పెళ్ళి అయిన తర్వాత చూద్దాం అనుకుంటున్నాం సార్ నిజం చెప్పాలి అంటే మీ పరిస్థితులన్నీ వికటాటహాసం చేస్తున్నట్లయితే ఒక్క నిమిషం చాలు జీవితం అతలాకుతలం అయిపోతుంది సార్ ఒక ఏదైనా మనకి తెలిసింది అంటే మరుక్షణం దానిని అప్లై చేయడం అనేది సర్వోత్తమం చాలా ఉత్తమమైన గుణం సార్ ఒకవేళ అలా కాదు రేపు చేద్దాం నిన్న మనం చూసాం కదా సార్ మొన్న సాయంత్రం 4 గంటలకు మొదలు పెడితే నిన్న 11 గంటలకి అది ఆ డోర్స్ అన్ని రిమూవ్ చేయడం జరిగింది ఆ డోర్స్ అక్కడ డోర్ రిమూవ్ అయినప్పుడు ఆ ఇంట్లో ఉన్న మరొక దోషం కూడా తెలియకుండా బయటపడింది దానికి నేను ప్రత్యక్ష సాక్షిని సార్ మొన్న సాయంత్రం 4 గంటలకు ఏదైతే ఆఫీస్ కొలతలు మీరు సరి చేశారో 4 గంటలకు చెప్తే నిన్న ఉదయం 9 గంటలకు మొదలుపెట్టి 11 గంటలకు ఆ డోర్స్ ని కరెక్ట్ అలైన్ చేయడం జరిగింది సార్ డోర్ అలైన్ అయినటువంటి 1/2 గంటలో అనుకోకుండా మెషిన్ ద అక్కడ కొట్టడం అక్కడ ఉన్నటువంటి ఆ గుంత ఆగ్నేయంలో గుంత ఎవరు అసలు ఆ గృహ యజమాని కూడా ఐడియా లేదు మర్చిపోయారు మర్చిపోయినటువంటి అది ఇక్కడ ఎప్పుడైతే ఈ అలైన్ అయిందో ఆఫీస్ డోర్స్ విండోస్ ఆటోమేటిక్గా అది బయటపడింది ఎంత అద్భుతం సార్ అంటే ఇది గ్రహించగలిగే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది నేను ఒక పాయింట్ చెప్పాను మీకు